అంటే అవి దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు నిజంగానే అనిపించిందా? ఒకసారి అయితే అది బొందది ఉంది కదా, బొందకు దాంట్లో నానెత్తిపోయి పుర్రె తలుగుతుంది కదా. అయితే నేను అప్పటిదాకా ఏముండంటే బాగా చలి, మారేడుమిల్లిలో డిసెంబర్ కాలం 7 డిగ్రీలు, బయటకు వచ్చి చలి పెడుతుంది అని ఆ బొందలనే ఉంటుండే, బయట చలి పెడుతుంది ఇన్నే ఉంటాను. అయితే గాలి తక్కువ వస్తుంది కదా, కానీ ఒక్కొక్కసారి అది కింద మొత్తం బొక్కలు వరిసి ఉంటాయి, దానికి ఎండికలు పెట్టి మళ్ళా పైన వీళ్ళందరూ ఇక్కడ పని చేసుకుంటుంటారు, నేను చలి పడుతున్నాను అని ఉంటుంది. అవి చూసేసరికి భయం అవుతుంది ఒక్కొక్కసారి. చీకట్లా మంది ఉన్నారు బయట, కానీ ఆ బొంద దాంట్లో అది నేను అలా ఊస్తుంటి చలికి భయం అవుతుండే. మళ్ళా రోజు పొద్దుగాల ఇలా లొల్లి పెట్టుకుని మరి కొబ్బరికాయ తీపిచ్చుకుంటుంది నాతో, ఎందుకు వచ్చిన బాధ అని చుట్టాలు అందరు చెప్తుంది, బొందకాడ సీన్ చేస్తే కొబ్బరికాయ దిష్టి తీపిచ్చుకోవాలి. సో రోజు ఇలా కదో డ్యూటీ, మళ్ళీ నాకు పొద్దుగాల షూటింగ్ అయిపోగానే దిష్టి తీసేస్తుంది. అంటే చాలా తిరిగిండ్రా బాగా? ఓ అమ్మా అదో కథ కాదు, ఎన్ని ఊర్లు ఎన్ని లొకేషన్లు అంటే శూన్యకనేమో ఒక కోటలు అయినట్టు ఉంటది, కానీ ఆ కోట బయట ఒకటి, కోట కారిడార్ ఒకటి, కోట రూమ్ ఒకటి, కోట నడిచేది ఒకటి, అసలు ఎన్ని అంటే ఒక 10 జాగాలు కలిపితే ఒక లొకేషన్ అయింది. అట్లా 10 జాగాలు, మీరు హాస్పిటల్ తీసుకున్నా, పీర్బాబా కోట తీసుకున్నా, ట్రావెల్ కార్ పోయేది తీసుకున్నా, ఇక మినిమం 4 నుంచి 10 జాగాలు కలిపితే గానీ ఒక జాగా మీరు చూసింది. శూన్యక ఒక జాగాలాగా ఉంటది, కానీ మేము పోయింది తిరిగింది అన్ని రోజులు షూట్ చేసి అన్ని జాగాలు తిరిగితే అది అట్లా అయింది. ఇప్పట్లో అటువంటి ప్లేసులు చూసే ఉద్దేశం అయితే లేదు.